హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఆది రెడ్డి తెలుసు కదా మనకి బిగ్ బాస్లోకి వెళ్ళేసి వచ్చాడు. సో తనకైతే 39 లక్షలు యూట్యూబ్ ఇన్కమ్ వచ్చిందనేసి విన్నానమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడి కొంతమందికి అట్లా క్లిక్ అయిపోతుంది అనమాట. మన పెరుగు పచ్చడికి కూడా అంతే కదా ఇన్కమ్ ఎక్కువ అని చెప్పినందుకే అది రచ్చరచ్చ చేసింది. కానీ అవినాష్ అయినా కానివ్వండి, ఇప్పుడు అది రెడ్డి అయినా కానివ్వండి, వీళ్ళంతా ఇన్కమ్ గురించి చెప్పడం ఎందుకంటే వేరే వాళ్ళు గ్రో అవ్వాలి, లేకపోతే ఇలా చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొకళ్ళు ఛానల్ పెట్టుకొని ఇలా మెల్లిమెల్లిగా వీడియోస్ ఏదోలాగా ఫేమస్ అయిపోయి కొంచెం సంపాదించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ చాలా ఛానల్స్ అయితే చెప్పరు ఇంత వస్తుంది అంత వస్తుందని, ఎందుకంటే వాళ్ళకి చెప్పడం ఇష్టం ఉండదు ఏమొస్తుందండి ఏం రావట్లేదండి అనే చెప్తారనమాట. సో ఇలా చెప్పడం ఎందుకు చెప్పారంటే మెయిన్గా అరే ఇలా చూసి అరే మనం కూడా ఛానల్ పెట్టుకుందామా, మనం కూడా గ్రో అవుదామా, మనం కూడా ఎంతో కొంత సంపాదిస్తామా అని చెప్పి ఒక మోటివేషన్ లాగా ఉంటుందని చేశారనమాట. కొంతమంది పనికి మాలోళ్ళు ఉంటారనమాట యూట్యూబ్లో, ఎందుకు పనికిరారు ఎదవలాయలు వేసుకొని సొల్లు చెప్పుకుంటా ఉంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కనీసం 1 రూపాయో 2 రూపాయలు వస్తాయి కదా వీడియోస్ వేసుకొని బతకొచ్చుగా, లేదు పక్కన వాళ్ళ మీద ఏడవాలి, పక్కన వాళ్ళ మీద కమ్యూనిటీలు వేయాలి, పక్కన వాళ్ళ మీద వీడియోస్ వేయాలి, పక్కన వాళ్ళ మీద ఏడ్చి సావాలి, యూట్యూబ్ లేని వాళ్ళ మీద కూడా వదలకూడదు అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. సో నేను ప్రతి ఒక్కరు ఒకటే చెప్తాను ఏంటంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మాత్రమే యూట్యూబ్లో పెట్టుకొని సావండి, అంతేగాని పనికి మాల మొహాలు వేసుకొని మా మీద పడి సావడానికి కాదు యూట్యూబ్. సో ప్రూ పైకి పనికొచ్చే పని చేయండి ఫస్ట్, ఇలాంటి పనికి మాలిన పనులు కాదు. సో అది ఏదేమైనా అది రెడ్డికి అయితే ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ మార్నింగ్.